హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇంటికి వెళ్తే మా ఆయన తిన్నగా ఉండలేక కాకినాడ బీచ్ నుంచి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత తిన్నగా ఉండాలిగా, లేడమ్మా అలా పీతలు వెళ్తుంటే పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి పట్టుకెళ్ళిపోయి మా అత్తగారికి ఇద్దామని అనుకుంటే వద్దు, మనం వండుకుందామని కష్టపడి చేసేసాడండి, కానీ ఇంటికి తీసుకొచ్చాడు కదా, తప్పదు మరి చేయాలి, వచ్చాడు చేసేద్దాం. చాలా పీతలు తెచ్చాడండి, కానీ మా అత్తగారు కొన్ని ఇవ్వాలి కదా, మళ్ళీ ఫీల్ అవుతుంది అనేసి కొంచెం ఆవిడకి ఇచ్చి కొంచెం మాత్రమే తెచ్చుకున్నాను. నేను ఆల్రెడీ వండేశాను, ఈరోజు మీకోసం ట్రై చేస్తున్నాను. బాగున్నాయి కదా పీతలు? తీసుకుందామా? ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర పేస్ట్లు కానీ ఏమి వేయకూడదు, ఓన్లీ మసాలా దినుసులు, అదే మొగ్గ చెక్క ఉంటాయి కదా అవి మాత్రమే దంచుకుని వేసుకుంటే సూపర్ ఉంటుందండి. మిడిల్ క్లాస్ కదండి, వాళ్ళకిలాగా మనం కాస్ట్లీ వద్దు, జస్ట్ 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి ఆయిల్, ఎక్కువ వేసుకోకండి. నాకు ఉల్లిపాయలు కట్ చేయడం రాదండి, అందుకనే ఇది కొనుక్కున్నాను మా ఆయన చేత. ఓన్లీ 9 మాత్రమే, 99 మాత్రమే. ఓకేనా, వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకుందాము, టమాటాలు అప్పుడే వేయకండి, మళ్ళీ తర్వాత టమాటా వేస్తే బాగా మగ్గుతాయి. ఓకేనా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి, టమాటా వేసుకుని ఇప్పుడు కాసేపు 5 మినిట్స్ ఆగండి. అలా చింతపండు వేయరు చాలా మంది, కానీ చింతపండు వేసుకుంటే ఆ రుచి వేరు. మరి ముందు శుభ్రంగా కడుక్కుని చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో వేద్దు మాని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు, ఇది గుమ్మలు అవ్వట్లేదు, మరి నేనే చేయాలి. చూసారు కదండి ఎలా ఉందో వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత పీతలు ఎలా ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఏం కాదండి, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, పాడవకుండా ఉండడానికి మా అత్తగారు ఏం చేశారంటే కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్ వేసి కొంచెం వేయించి బాక్సులో పెట్టేసి ఇచ్చారన్నమాట. ఈ పీతలు ఇందులో వేసిన తర్వాత చాలాసేపు మగ్గాలండో, లేదంటే పీతల కూర అస్సలు రుచి ఉండదు. ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాను, అవ్వట్లేదు. అబ్బా బాబా, పీతలు చూస్తుంటే ఇంటికి వచ్చేయాలనిపిస్తుందా? వచ్చాను, మరి తినేద్దాం కలిసి. చిటికిటి పసుపు వేసుకోండి, తగినంత కారం వేసుకోండి. మీ పీతలు ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టే కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, మా ఆయనకి ఘాటు ఎక్కువ ఇష్టం. హాట్ వేసిన తర్వాత కొంచెం చూద్దాం. కొంచెం వాటర్ వేసుకోండి, పీత మునిగేదాకా వేసుకోండి, లేదంటే పీత ఉడకదు బాగోదు. ఓకేనా, ముందు చెప్పాను కదా కొంచెం మసాలా దినుసులు వేసేసుకోండి, ఎక్కువ వేయకండి, దించిన తర్వాత కొంచెం వేసుకోండి. ఆయిల్ పైకి తేలింది కదండి, కొంచెం తేలిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోకండి, పులిపాయ ఇష్టమన్న వాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోవచ్చు, మా ఆయనకి అస్సలు పులుపు అంటే ఇష్టం ఉండదు, తినే తినదు. ఇందులో వేసానంటే ఇప్పుడు పీతల పులుసు కూడా తినరు, కానీ తెలియకుండా చేద్దామనేసి కొంచెం మాత్రమే వేసాను, మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పీతల పులుసు ఉడికే లోపు ఏదో పని చేసుకోవచ్చు కదా, అందుకనే ఇది ఇక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి పిల్లల కోసం అనేసి సాయంత్రానికి స్నాక్స్ రెడీ చేస్తున్నానండి. ఈ పీతల పులుసు ఉడికి లోపు ఏదో చూద్దాం కదా వీడియోస్ అనుకుని బయటకు వెళ్ళి కూర్చున్నాను. ఎంతలోనే మా అక్క వచ్చిందండో, దాంతో మాట్లాడుకుంటానికే సరిపోయింది కదా. మా అక్కనే 3వ వీడియోలో కానీ 4వ వీడియోలో కానీ చూపిస్తానే. ఓకేనా, బాయ్. నల్ల అయితే అదిరిపోయిందండి, కానీ మీకు కూడా స్మెల్ వస్తే భలే ఉందిను, అది కూడా కనిపెట్టేద్దాం. ఓకేనా, చూడడానికైతే చాలా బాగుందండి కూర, కానీ రుచి ఎలా ఉంటుందో తెలీదు, మా ఆయన వస్తేనే కానీ చెప్పడం. ఏం చేద్దాం, రప్పించేద్దామా రవిని?
స్టార్టింగ్ లో చెప్పాను కదండి మీకు కొంచెం మసాలా వేసుకోవాలనేసి ఇప్పుడు దించుకునే ముందు కొంచెం మసాలా వేసుకోండి అలాగే కొత్తిమీర చూడడానికి చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది చూడడానికి అయితే మాత్రం కర్రీ అయితే అయిపోయిందండి।